హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. కేక్ని ప్రిపేర్ చేయడం వెరీ కామన్ కావచ్చు, అయితే స్పెషల్ అకేషన్స్లో స్పెషల్గా కేక్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వెరైటీగా ఈ కేక్ బైట్స్ని ప్రిపేర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళను ఇంప్రెస్ చేయొచ్చు. సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకోండి. షుగర్ని డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే 1/2 కప్ సరిపోతుంది. మనం ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం, సో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ ఆర్ బటర్ని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసినట్లయితే డిజాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి త్వరగా మిక్స్ అయ్యి టెక్స్చర్ సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ని ప్లేస్ చేసుకుని 1 కప్ మైదాని యాడ్ చేసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి జల్లించుకోండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఒక స్పాచులాని యూజ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకునేసరికి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని, అలాగే 1/2 కప్ మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఫ్లోయీగా అవ్వడం కోసం మిల్క్ని యాడ్ చేస్తున్నాం. ఈ మెజర్మెంట్స్కి 1/2 కప్ మిల్క్ పడుతుంది. మిల్క్ని ఒకేసారి యాడ్ చేస్తే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ ఫ్లోయీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అల్యూమినియం కేక్ ప్యాన్ ఆర్ బౌల్ని తీసుకోండి. బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని కేక్ ప్యాన్ని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడానికి ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కేక్ ప్యాన్కి ఎక్కడా గ్యాప్స్ లేకుండా నెయ్యిని చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ డ్రై ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ప్యాన్ని డ్రై ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుని మిగిలిన ఫ్లోర్ని రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇంకొకసారి మిక్స్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 2 or 3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ రిమూవ్ అవుతాయి. బేకింగ్ కోసం ఇలాంటి ఒక పెద్ద సైజ్ ప్యాన్ని లిడ్తో కవర్ చేసుకుని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకుని, అలాగే దీనిపైన కేక్ ప్యాన్ని ప్లేస్ చేసుకోండి. దీన్ని లిడ్తో కవర్ చేసుకుని 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యేంత వరకు లిడ్ని రిమూవ్ చేయకండి. 30 మినిట్స్ తర్వాత కేక్ని చెక్ చేసి చూడండి. టూత్పిక్కి ఏమీ స్టిక్ అవ్వకుండా ఇలా క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ని కూల్ అవ్వనివ్వండి. కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక నైఫ్తో దీని సైడ్స్ని లూజ్ చేసుకుంటూ డిమోల్డ్ చేసుకోవాలి. సైడ్స్ని లూజ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని ఇలా రివర్స్లో టర్న్ చేసుకుంటే కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేక్ని ఒక థ్రెడ్ని యూజ్ చేస్తూ 2 పర్ఫెక్ట్ లేయర్స్గా కట్ చేసుకుందాం. ఇలా చుట్టూ థ్రెడ్ని ప్లేస్ చేసుకుని మధ్యలో హ్యాండ్ని ప్రెస్ చేసి ఒక సైడ్ నుంచి థ్రెడ్ని స్లోగా పుల్ చేసుకుంటే లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా కట్ అవుతాయి. ఇలా లేయర్స్ని ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని సెపరేట్ చేసుకోవాలి. 2 కేక్ లేయర్స్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక హార్ట్ షేప్ కట్టర్ని తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ షేప్లో హార్ట్స్ని కట్ చేసుకోవాలి. కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ హార్ట్స్ని షేప్ అవుట్ అవ్వకుండా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ కేక్ని మొత్తం హార్ట్ షేప్స్లో కట్ చేసుకోండి. ఈ సైడ్స్లో మిగిలిన కేక్ని ఐస్ క్రీమ్స్తో సండేస్ ప్రిపేర్ చేస్తాం కదా, వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా హార్ట్స్ అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 15 బాదం పప్పులను యాడ్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి.
ఇవి బాగా వేగిన తరువాత బ్లెండర్లో ఒక 2 టైమ్స్ పల్స్ చేసుకుని కోర్స్ పౌడర్గా చేసుకోండి. ఇప్పుడు ఒక డార్క్ చాక్లెట్ని తీసుకోండి. నేను ఈ రెసిపీ కోసం అమూల్ డార్క్ చాక్లెట్ని యూజ్ చేస్తున్నాను. మీ చాయిస్ని బట్టి మీకు కావాలంటే మిల్క్ చాక్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి హాఫ్ ఆఫ్ ద చాక్లెట్ని తీసుకుని వీటి పీసెస్ని కట్ చేసుకుని ఒక సాస్ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి ప్యాన్ని స్టవ్ పైన ప్లేస్ చేసుకుని 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో చాక్లెట్ త్వరగా మాడిపోతుంది, సో దీన్ని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు హార్ట్స్ని కోట్ చేసుకోవడానికి మెల్టెడ్ చాక్లెట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హార్ట్స్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసుకుని చాక్లెట్ బాగా కోట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ థిక్గా అయ్యేలోపు అన్ని హార్ట్స్కి కోట్ చేసుకోండి. ఇలా హార్ట్స్ అన్నిటికీ ఎక్కడా గ్యాప్స్ లేకుండా చాక్లెట్ని కోట్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో కేక్ సాఫ్ట్గా ఉంటే హార్ట్స్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది, సో కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మెల్టెడ్ చాక్లెట్తో కోట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న హార్ట్స్ని ఒక ఫ్రీజర్ ఫ్రీ ప్లేట్లో ప్లేస్ చేసుకుని వీటిపైన ఆల్మండ్ పౌడర్ని 2-3 పించెస్ వరకు స్ప్రింకిల్ చేసుకోండి. ఆల్మండ్ పౌడర్ని బ్లెండ్ చేసుకునేటప్పుడు పౌడర్గా కాకుండా బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అన్ని హార్ట్స్ పైన ఈ కోర్స్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 30 మినిట్స్ పాటు ఫ్రీజర్లో ఉంచండి. 1/2 అవర్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని యూజ్ చేస్తూ వీటిని డీమోల్డ్ చేసుకోండి. ఫ్రీజర్ నుంచి తీసిన వెంటనే ఇవి హార్డ్గా ఉన్నప్పటికీ కొంచెం మెల్ట్ అయ్యేసరికి ఈజీగా డీమోల్డ్ అవుతాయి. చూసారు కదా పర్ఫెక్ట్గా చాక్లెట్తో కోట్ అయిన హార్ట్ని. ఈ హార్ట్స్ని మరొక 10 మినిట్స్ పాటు ఫ్రీజర్లో ఉంచి తీసిన తర్వాత ఈ హార్ట్కి ఒక చాప్ స్టిక్ని స్లోగా ప్రిక్ చేసుకుని ఇప్పుడు దీనిపైన టాప్లో ఒక చెర్రీని ప్లేస్ చేసుకోండి. ఇలా అన్ని హార్ట్స్కి చాప్ స్టిక్స్ని ప్రిక్ చేసుకుని పైన టాప్లో చెర్రీస్ని ప్లేస్ చేసుకుంటే వెరైటీగా చాక్లెట్ కేక్ బైట్స్ రెడీ అవుతాయి. సో ఈ స్పెషల్ చాక్లెట్ కేక్ బైట్స్ని బర్త్డే, యానివర్సరీ, వెలంటైన్స్ డే ఆర్ ఇంకేదైనా స్పెషల్ అకేషన్కి మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి ఇంప్రెస్ చేయడమే కాకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వెరైటీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.